హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ దేని కొరకు అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ కొరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ టాపిక్ లిక్ వెళ్లే ముందు మీకు ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చెప్తాను ఆ అప్లికేషన్ నేమ్ స్కిల్ బి ఈ అప్లికేషన్ ని మన తెలుగు కూడా డెవలప్ చేశారు ఈ అప్లికేషన్ లో జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ జాబ్ అడ్వైస్ వీడియోస్ మరియు మీరు టెక్నికల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే టెక్నికల్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యాప్ లో ఫ్రీగా అవైలబుల్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సంబంధించి మొత్తం ఐదు వేకెన్సీసే ఉన్నాయి సాలరీ వచ్చేసి నలభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయల నుంచి తొంభై ఆరు వేల నూట పది రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల పంతొమ్మిది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది లాస్ట్ డేటు కాకపోతే దీనికి ఉండే అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి పదకొండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది రాత్రి పన్నెండు గంటల లోపు పే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ సబ్మిషన్ వరకు వన్ డే ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ అనేది ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ జాబ్ సంబంధించి నుంచి వేకెన్సీ చూద్దాం జోన్స్ గా డివైడ్ చేశారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ జోన్ వన్లో వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది జోన్ టూలో టూ వేకెన్సీస్ ఉన్నాయి జోన్ వన్ త్రీలో వన్ వేకెన్సీ జోన్ ఫోర్లో వన్ వేకెన్సీ టోటల్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జోన్స్లో ఈ జోన్ వన్లో ఉన్న ఒక వేకెన్సీ జనరల్ కింద కి రిజర్వ్ అయిందో కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ దాన్ని చూసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఆ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటేనే ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అంటే నలభై రెండు ప్లస్ ఐదు నలభై ఏడు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే పది సంవత్సరాలు అంటే యాభై రెండు సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అంటే జనరల్ అండ్ ఓబీసీ జనరల్ జనరల్ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయల ప్రొసెసింగ్ ఫీజు మరియు నూట ఇరవై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అంటే మూడు వందల డెబ్బై రూపాయలు జనరల్ క్యాండిడేట్స్ కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మొత్తం పే చేయవలసింది మూడు వందల డెబ్బై రూపాయలు పే చేయవలసి ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండికాపర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అనేది నెట్ బ్యాంకింగ్ అని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ జనరల్ ఉందా ఉమెన్కి ఉందా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ టేబుల్లో చూడండి జోన్ వన్కి సంబంధించి ఇదిగోండి జోన్ వన్లో లో ఒక పోస్ట్ ఉంది అది జనరల్ కాదు ఉమెన్కి రిజర్వ్ అయింది జోన్ వన్ పోస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అది కూడా ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయింది ఓన్లీ ఎస్సీ ఉమెన్ మాత్రమే జోన్ వన్లో ఉన్న పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళకు వస్తుంది మిగతా వాళ్ళు నా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ జోన్ టూకి కి సంబంధించి ఓసీకి ఓసీకి ఒక పోస్ట్ ఉంది అది జనరల్కి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి పోటీ పడచ్చు సెకండ్ పోస్ట్ వచ్చేసి ఉమెన్కి బీసీలో బీసీ ఏకి ఉంది సో ఇది ఆ కేటగిరీ సంబంధించి ఉమెన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సంబంధించి మిగతా పోస్టులు మాత్రం చూసుకొని మీ కేటగిరీ జనరల్ అయితే జనరల్లో ఉన్నాయా లేవో చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటాయి అవన్నీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది పేపర్ టూ వచ్చేసి కాన్సెన్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పైన నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట మార్కులు మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు అనేది ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ లో మెరిట్ వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ సిలబస్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇక్కడ స్పెసిఫిక్గా గా మెన్షన్ చేశారు మీరు ఈ పీడిఎఫ్ఐ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ నుండి వరకు చదువుకొని తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్